దేశరాజు కేల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు సిబిఐ అధికారులు విచారించారామెను. ముందుగా కోరిన విధంగానే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ సాగింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో గల ఆమె నివాసంలో సిబిఐ ఆఫీసర్స్ ఆమెను లిక్కర్ స్కామ్ కు సంబంధించిన విషయమై సుదీర్ఘంగా విచారించారు. వెళ్తూ వెళ్తూ ఆమెకు 91 సిఆర్పిసి కింద మరో నోటీస్ కూడా జారీ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు సుమారు 7.5 గంటల పాటు విచారించారు. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో కవితకు ఉన్న పరిచయాలు, గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు మొబైల్ ఫోన్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది అనే అంశాలపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టు ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించడంతో ఈ స్కామ్ లో కవిత పేరు బాహాటంగా వినిపించింది. ఈ కుంభకోణంలో కీలక ఆరోపణలు ఎదుర్కొన్న సౌత్ గ్రూప్ ను నియంత్రిస్తున్న వారిలో కవిత కూడా ఉన్నారని అమిత్ అరోరా చెప్పినట్లుగా ఈడీ పేర్కొంది. అయితే ఎఫ్ఐఆర్ లో మాత్రం ఆమె పేరును ఎక్కడా నమోదు చేయలేదు. అమిత్ అరోరా స్టేట్మెంట్ ఆధారంగా 160 సిఆర్పిసి నోటీస్తో ఆమెను విచారించింది సిబిఐ. ఆదివారం ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభించాల్సి ఉండగా అంతకుముందే సిబిఐ అధికారులు బంజారాహిల్స్ లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. డిఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో 5 సభ్యుల బృందంలో ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు. కవితకు సంబంధించిన న్యాయవాదుల సమక్షంలో సిబిఐ ప్రశ్నించింది. ఆదివారం రాత్రి 7 గంటల వరకు ఈ విచారణ కొనసాగించారు. ప్రస్తుతానికి ఈ విచారణ ముగిసినా అవసరమైతే మరోసారి విచారణ ఎదుర్కోవడానికి అందుబాటులో ఉండాలని సిబిఐ కోరినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు సిఆర్పిసి సెక్షన్ 91 కింద మరో నోటీసును కూడా అందజేసింది. అయితే ఈ విచారణ ఏ రోజు ఉంటుందనేది త్వరలో నిర్ణయిస్తామని సిబిఐ తెలిపింది. ఎమ్మెల్సీ కవిత సిబిఐ విచారణ సందర్భంగా ఉదయం నుంచి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత నివాసానికి వెళ్లే మార్గానికి రెండు వైపులా బారికేడ్లతో మూసివేశారు. సిబిఐ అధికారులు అక్కడి నుంచి వెళ్లే వరకు ఎవరినీ అనుమతించలేదు. విచారణ అనంతరం మంత్రి తలసానితో కలిసి కవిత రాత్రి 8 గంటలకు నేరుగా ప్రగతి భవన్కు వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్ ను కలిసి విచారణ తీరుతెన్నులపై వివరించినట్లుగా తెలుస్తోంది.